చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సిపి గెలుపు అనేది ఆ పార్టీకి పతనానికి నాంది అంట చంద్రబాబు నాయుడు గారికి మైండ్ దొబ్బిందని సందేహం వస్తుంది మోకాల నుంచి అరికాలల పడిపోయింది అనే దాంట్లో డౌటే లేదు ఎందుచేతనంటే ఈ రోజు కుప్పంలో ఓడిపోయినంత మాత్రాన ఒక పార్టీని విమర్శించే స్థాయిలో ఉండకూడదు ఒక మూడు సార్లు సీఎం చేసిన ముఖ్యమంత్రి అలాంటి అవలక్షణాలు ఉండకూడదు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా అతనికి మైండ్ అనేది దొబ్బేసిందని అనుకోవాలి ఇంకొకటి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందో ప్రజలందరూ గమనించారు ప్రజలందరికీ ట్రాన్స్పరెన్సీగా పాలన అందుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా చంద్రబాబు చేసిన గ్రాఫిక్స్ పాలనకి జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న గ్రౌండ్ లో ఉన్న పథకాల ఇంప్లిమెంటేషన్ కి మధ్య వ్యత్యాసం క్లియర్ గా తెలుసుకున్నారు కాబట్టి గ్రాఫిక్స్ పాలన ఏంటి గ్రౌండ్ లెవెల్ లో జరుగుతున్న జగన్ మోహన్ రెడ్డి గారి పాలన ఏంటి అనేది తెలుసుకున్నారు కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా జగన్ మోహన్ రెడ్డికి పట్టం కట్టారు పంచాయతీ ఎలక్షన్స్ అనేటివి నార్మల్ గా వ్యక్తిగత ఆ సరౌండింగ్ లో ఉన్న వ్యక్తిపైన ఉన్న ఇంట్రెస్ట్ ని బట్టి ఆ వ్యక్తికి ఉన్న ఇమేజ్ ని బట్టి ఎలక్షన్స్ జరుగుతాయి కానీ ఈ రోజు లోకల్ వ్యక్తి కంటే కూడా జగన్ మోహన్ రెడ్డి గారి స్టాంప్ అనేది ఎక్కువగా పడింది జగన్ మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ కు మధ్య గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా చక్కగా పనిచేసింది కాబట్టి ఈ రోజు 84% రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది 84% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైపుకు ఉంది ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి పాలనని హర్షించారు కాబట్టి ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అని చెప్పి ఆయన అవకాశాన్ని తీసుకొని సీఎంగా వచ్చి 20 నెలలు కూడా కాకముందే ఆయన ఏంటి అని నిరూపించుకున్నారు అనేది ఈ రిజల్ట్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు గతంలో చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ వద్దు అని చెప్పి నిమ్మగడ్డతో ఎన్నో అడ్డలు చేశాడు అదేవిధంగా ఇప్పుడే ఎలక్షన్స్ కావాలని ఇదే నిమ్మగడ్డను వాడి ఆయుధంగా వాడి ఎలక్షన్స్ పెట్టించాడు ఈరోజు ఆ నిమ్మగడ్డే జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది డీజీపీ గారు చాలా చక్కగా పనిచేస్తున్నారు పోలీస్ వ్యవస్థ చాలా పక్కగా పనిచేస్తుంది ఈరోజు ఎక్కడా కూడా అవకతవకలు లేవు దాడులు లేవు చాలా చక్కని ప్రశాంత వాతావరణంలో యునానమస్లు జరిగాయి చక్కని వాతావరణంలో ఈరోజు ఎలక్షన్స్ జరిగాయి అని క్లియర్గా చెప్తున్నాడు ఈ ఒళ్ళుమంటతో చంద్రబాబు నాయుడు మరి ఏం చేస్తాడో అర్థం కాలే నాకైతే ఎందుకంటే ఆయనకు తెలిసింది కేసులు పెట్టడం బెదిరించడం మరి ఈరోజు కుప్పం ప్రజల పైన కేసులు పెడతాడా లేకపోతే డీజీపీ గారి పైన పెడతాడా లేకపోతే నిమ్మగడ్డ రమేష్ గారి పైన పెడతాడా జగన్మోహన్ రెడ్డి గారి పైన పెడతారా అనేది మనం త్వరలో చూడాలి ఈరోజు రాష్ట్ర పాలన బాగుంది కాబట్టి ప్రజలందరూ గతంలో 151 సీట్లు ఎలా ఇచ్చి చూపించారో ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న ప్రేమ ఈరోజు కుప్పం ప్రజలు సైతము 84% జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇచ్చారు కేవలం ఆయన పాలన బాగుంది అని నిజాయితీగా నమ్మారు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉంటే ఎంత బాగా పాలన జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఎంత బాగా అందుబాటులో ఉంటాడో వాళ్ళ సమస్యలు ఎలా తీరుస్తాడో తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని నమ్మారు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు దాన్ని తెలుసుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడిని కుప్పం నుంచి తరిమేశారు గతంలో 89లో మీసాల రాయుడు దగ్గర చెప్పుదెబ్బలు తిని 32,000 మెజార్టీతో మీసాల నాయుడు గెలిస్తే చంద్రగిరిని వదిలి కుప్పానికి పారిపోయి 89 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా గెలుస్తూనే ఉన్నాడు కానీ ఈరోజు మార్పు అనేది కుప్పం ప్రజల్లో కూడా వచ్చింది అభివృద్ధి అంటే ఏంటి అనేది తెలుసుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడిని సింగపూర్కు పంపించే ప్రయత్నంలో కుప్పం ప్రజలు సైతం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి సహాయపడుతున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన శనిగ్రహాన్ని ఈ పంచాయతీ ఎలక్షన్స్లో బట్టబయలు చేశారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది బాగుంది అంతేకాకుండా ఈ చంద్రబాబు నాయుడిని ఆయన కుమారుణ్ణి సింగపూర్కి పంపించే ప్రయత్నంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారనే దాంట్లో సందేహం లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ చంద్రబాబు నాయుడు ఆయన లోకేష్ ఏం మాట్లాడతారో ఏ మొహాలు పెట్టుకొని మాట్లాడతారో నాకైతే అర్థం కాలేదు ఇంకా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి